మన్సిరియల జిల్లా కన్నేపల్లి మండలం వీరాకపూర్ గ్రామంలో పోలీసులపై దాడికి పాల్పడిన సర్పంచ్ మరియు అతని కొడుకు ఎల్లకొల మల్లయ్య అనే వ్యక్తి 100 కి ఫోన్ చేసి తమ ఇంటికి కొంతమంది బిఆర్ఎస్ నాయకులు వచ్చి తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి యత్నించారని తమకి దాడులు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడ చేరుకున్న బ్లూ కోట్ సిబ్బంది వారిని అడ్డగించే పనిలో 40 మంది వ్యక్తులు కలిసి వారిపై దాడికి దిగారని వారి వాహనాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని దీంతో అక్కడి నుంచి వెళ్లి వచ్చిన పోలీస్ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లాల అశోక్ రౌడ్ కొడుకు మహేష్ లైట్ లాచిండు తలుపులు దొబ్బిండు అంగడంగడ చేసిండు ఇట్లా ఈ మొత్తం నా చేయి బట్టి ఇరిసిండు కాసరపు శ్రీను జిల్లాల మహేష్ వచ్చినాక తర్వాత వాళ్ళ అన్న వచ్చి ఉండకపోయిండు ఇట్లా నన్ను చంపడానికి వచ్చిండ్రా మళ్ళీ ఇంటికి వచ్చిండ్రా నాకేం తెలియదు నేను ఇంట్లో కూర్చోనున్నా డబ్బులు 40,000 డబ్బులు ఉండే రిస్క్ పోయిండు మా బీరు అంతా అంగడంగడ చేస్తుంది నైట్లా ఇట్లా అంగడంగా చూసి మా ఆయన లేడు వీర ఊరి వేయండు దేవపూరు నేను ఒక్కదాన్నే ఉండి ఒకదాన్ని రాదూసి ఇట్లా వచ్చింది నైట్లా ఎల్లాకుల మల్లేష్ ఆరో వీరాపూర్ అతని దగ్గర నుంచి ఒక 100 డైల్ కాల్ రావడం జరిగింది ఆ కాల్ రిసీవ్ చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు తులసిరామ్ అనే కానిస్టేబుల్లు వీరాపూర్లో ఒక గొడవ జరుగుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద వెంటనే ఆ వీరాపూర్ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎల్లాకుల మల్లేష్ అనే వారి ఇంట్లోకి కొందరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్తోని హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వెళ్ళి ఆ విషయాన్ని సర్దుమణిగించి వచ్చే క్రమంలో వాళ్ళందరికీ సర్ది చెప్పి వచ్చే క్రమంలో పోలీస్ వారిని మేము అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక వీడియో తీసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి జిల్లాల అశోక్ జిల్లాల మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు వారితో పాటుగా మరి ఒక 15 మంది పోలీస్ వారిని అడ్డగించి వాళ్ళ విధులకు ఆటంకపరిచి వాళ్ళని నెట్టివేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా నిన్న అర్ధరాత్రి ఉదయం 00:15 అవర్స్కి 30 అవర్స్కి దరఖాస్తు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం అయింది. థ్యాంక్ యూ.